ఎన్ఎల్ తారక రామారావు గారి ఎగ్జిబిషన్ ఇనాగరేషన్ చేసినటువంటి మా ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు. ఆ ఎగ్జిబిషన్ చూడాలి అనుకున్న వారందరూ దయచేసి వెళ్ళి చూసి రావాల్సిందిగా కోరుతున్నాము. బాలయ్య బాబు గారు ఎన్నో సార్లు ఒక మాట అన్నారు, ఆ మాటని మరోసారి ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు, ఎన్ అంటే నటనాలయం, ఆ నటనాలయంలోని నటరాజు ఈయనే. టీ అంటే తారాగణంలోని ధ్రువతారలా నిలిచిన ఆ ధ్రువతార ఈయనే. ఆర్ రాజర్షి, రారాజు, రమణీయమైన ఆ చిరునవ్వుతోటి మన మనసుల్ని దోచుకుంటూ ఎన్నాళ్ళైనా ఎప్పటికైనా ఆయన మన మనసుల్లో ఎప్పటికీ ఇలాగే జీవించి ఉంటారు. అందుకే ఈ పుట్టినరోజు సంబరాల్ని అంగరంగ వైభవంగా మనం తెలుగు అన్న పదం, తెలుగువారు అన్నవారు ఉన్నవారప్పటి వరకు మనం ఈ పండుగని ఇలాగే జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీ కరతాళ ధ్వనులతో ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. రాఘవేంద్ర ప్రసాద్ గారు మనసంతా వెన్న, వృత్తిరీత్యా వైద్యులు, మనసంతా వెన్న, మనసంతా పసుపు కూడా అలాగే నిండినటువంటి వీరికి ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసినందుకు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అమెరికా మధ్యప్రదేశం డల్లస్ నగరం ప్రప్రథమ అమెరికా మహానాడు సభా ప్రాంగణానికి స్వాగతం, సుస్వాగతం. ఉత్తర అమెరికా ప్రప్రథమ మహానాడుకు మా అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతాంజలి. ఈనాటి ఈ ఉత్తర అమెరికా ప్రప్రథమ మహానాడు ఆనాడు ముందు చూపుతో మనందరికీ భారతావని ముద్దు బిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మనందరికీ పెద్దన్న, తెలుగుకు వెలుగై తెలుగు జాతికి దేశంలో ఒక గుర్తింపు ఖ్యాతిని తెచ్చిన మన నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఈ తెలుగుదేశం. ఆ తెలుగుదేశపు వార్షిక సమ్మేళనం దీనికి పునాది అయితే అమరావతి నిర్మాత నవ్యాంధ సృష్టికర్త తపోనిధి అపర భగీరథ గోదావరి కృష్ణల అనుసంధానకర్త, ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ని ఐటీ ప్రదేశ్గా మార్చి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించి మూడవ తరపు అమెరికా వలసలకు ఎక్కువ సంఖ్యలో అమెరికాకి 1990 తదుపరి వచ్చిన ఇటువంటి వారంతా ఇక్కడ చేరినందువలనే ఈరోజు అమెరికాలో ఇటువంటి మహానాడుని నిర్వర్తించగలుగుతున్నాం. దీనికి ప్రధాన కారకుడైన
చంద్రబాబు గారికి మనందరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఊరు ఊరికి పదుల సంఖ్యలో ఈనాడు మూడవ ప్రవాస వెల్లువలో అమెరికాకు వచ్చిన కారణంగానే ఈరోజు ఈ సభ ఇక్కడ జరుపుకోగలుగుతున్నాం. ఆనాటి రామయ్య తెలుగుకు తెలుగులకు భారతావరణంలో గుర్తింపు తీసుకొని వస్తే ఈనాటి మన చంద్రన్న తెలుగుల వెలుగులు ప్రపంచమంతా ప్రాకటానికి కారణభూతుడై ఈనాడు ఇన్ని బృహత్తర ప్రాజెక్టులు నవ్యాంధ్రకు రావటానికి నిరంతరం కృషి చేసిన చేస్తూ ఉన్న కృషుల బాహుబలి మన చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు అమెరికాలో ఒక పండుగ దినం, ప్రతి సంవత్సరం మెమోరియల్ డే అని ఈ దేశం కోసం త్యాగం చేసిన మహావీరుల్ని సంస్కరించుకునే దినం. అందువల్ల ఈనాడు మనం తెలుగుదేశం సభ జరుపుకుంటున్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఇంత అభివృద్ధికి రావటానికి కారణభూతులైన ఎంతోమందిని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వారిలో కింజవరపు ఎర్రమనాయుడు గారు, గాలి ముద్దుకృష్ణం నాయుడు గారు, పరిటాల రవి గారు, భూమా నాగిరెడ్డి గారు, దేవినేని నెహ్రూ గారు, బుల్లి రామయ్య గారు, దూడిపోల వీరయ్య చౌదరి గారు, ఆనంద గజపతిరాజు గారు, చలసాని పాండు గారు, తంగిరాల ప్రభాకర్ గారు, మద్రాస్ బాబు గారు, దామచర్ల ఆంజనేయులు గారు, ఎంఎస్ఎస్ కోడేశ్వరరావు గారు, చమన్ సాబ్, మెట్ల సత్యనారాయణ గారు, దేవినేని రాజశేఖర్, జిఎంసి బాలయోగి, ఎలిమినేటి మాధవరెడ్డి గారు, శ్రీపతి రాజేశ్వరరావు గారు, దండు శివరామరాజు గారు, లాల్ జాన్ బాషా, దేవినేని వెంకటరమణ, ఆనం వివేకానందరెడ్డి గారు, అంబటి బ్రాహ్మణయ్య గారు, బివి మోహన్ రెడ్డి గారు, గురుజాల మహాదేవ నాయుడు గారు, కటారి మోహన్ గారు, అనురాధ దంపతులు, నాలపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నపు రెడ్డి శివారెడ్డి గారు, భూమా వీరశేఖర్ రెడ్డి గారు, పేటకం అప్పుల నరసింహం గారు, వీళ్ళందరినీ మనం ఈరోజు సంస్కరించుకుంటున్నాం ఈ మెమోరియల్ డే సందర్భాన. ఈ మహానాడికి మహానాడులు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ మహానాడుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే మనందరం భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో చదువుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ నివసిస్తున్నాం. సో ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకున్నాం, భారతదేశ పరిస్థితులను అవగాహన చేసుకొని రెండు దేశాలలో ఏది మేలో ఆ మేలుని ఇండియాకి ఇవ్వాలని ఎంతో తహతహ పడుతూ ఎప్పుడూ ఇండియా గురించి ఆలోచిస్తూ ఉంటాం. అటువంటప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన దృక్పథం, ఏ రకంగా చేస్తే ఇండియా బాగుపడుతుంది అనే ఉద్దేశం మనందరం మనసులోనూ ఉన్నది. ఇటువంటిది కొన్ని విషయాలు ఎక్కువ మాట్లాడిన దీని గురించి, ఎందుకంటే వచ్చింది 5 నిమిషాలు కాబట్టి క్లుప్తంగా రెండు సమగ్రమైన విషయాలు చెప్తాను. భారత ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం ఒక ప్రకృతి వరం. గోవాకి 108 కిలోమీటర్ల తీరం అయితే మనకు 1000 కిలోమీటర్ల తీరం ఉన్నది. ఈ తీరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకొని పర్యాటక ప్రాంతంగా చేసుకొని క్రూయిజ్ టెర్మినల్స్, భారతదేశంలో ఇంతవరకు డెడికేటెడ్ క్రూయిజ్ టెర్మినల్స్ అంటూ లేవు. ఒక ఆంధ్రదేశంలోనే 108 కిలోమీటర్లో 4-5 క్రూయిజ్ టెర్మినల్స్ డెవలప్ చేస్తే పర్యాటకులను నేరుగా ఆంధ్రప్రదేశ్కు రప్పించుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా మనందరం ఇక్కడికి రాగలిగామంటే దేనివల్ల రాగలిగాం? ఒక విద్య వల్ల. అటువంటి విద్య ఏ దేశానికి ఎక్కువ పేటెంట్స్ ఉంటాయో, ఏ దేశానికి ఎక్కడ రీసెర్చ్ జరుగుతుందో,
ఏ దేశము సృజనాత్మకతను పెంపొందింపు చేస్తుందో ఆ దేశం ముందంజ వేస్తుంది. అందుకని కాలేజీకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి రీసెర్చ్ చేయటం అప్పటికే టూ లేట్. అందుకని ప్రతి హై స్కూల్లోనూ సృజనాత్మకతను పెంపొందించే విధంగా మనం రీసెర్చ్ మెథడాలజీని ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తే మనకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా మ్యాగ్నెట్ స్కూల్స్ అమెరికాలో మీరు చూసే ఉంటారు. మ్యాగ్నెట్ స్కూల్స్ ఇక్కడ పిల్లల కాళ్ళకి ప్రత్యేకమైన వాళ్ళలో నైపుణ్యత కనుకుంటే మంచి స్టూడెంట్స్ని సపరేట్ చేసి వాళ్ళకు ఏ దృక్పథంలో ఉన్నాలో వాళ్ళందరినీ ఒక స్కూల్లో మ్యాగ్నెట్ స్కూల్స్ని తయారు చేసి వాళ్ళని సైంటిస్టులుగాను రీసెర్చ్ గాను తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇది మన భారతదేశంలో కూడా రావాలి అనేది ఇంకొక విషయం. ఇంకొకటి, ఇప్పుడు ఆల్కహాల్ భారతదేశంలో ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ స్టేట్ ఇస్ ఆంధ్రప్రదేశ్. అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. దగ్గర దగ్గర 34 లీటర్లు సగటు 15 తాగుతున్నారు. సమాజంలో ఫ్యామిలీస్ నాశనం అయిపోతున్నాయి. గవర్నమెంట్కి 10,000 కోట్లు దానివల్ల ఆదాయం వస్తుంటే దానికి ప్రత్యామ్నాయమైన ఆర్థిక వనరులు వచ్చే విధంగా రూపొందించడం మనం సజెస్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ స్టేట్ లాటరీలు ఉన్నాయి. భారతదేశ ఆంధ్రప్రదేశ్లో కూడా స్టేట్ లాటరీస్ పెట్టి అటువంటి 10,000 కోట్లు లాటరీ ద్వారా వచ్చి మనం మద్యపానాన్ని తగ్గించుకోవటం చేస్తే మద్యపానాన్ని ఇది ఎంకరేజ్ చేయకుండా చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాను. ఇదే విధంగా ఈనాడు సామాజిక రుగ్మతంలో యూత్ అండ్ సూసైడ్స్, ఇంతకుముందు యాక్సిడెంట్స్ వాజ్ నంబర్ 1 కిల్లర్ ఇన్ ఇండియా ఫర్ యూత్ బిట్వీన్ 15 to 29 ఇయర్స్. ఈరోజు డిప్రెషన్ అండ్ సూసైడ్స్ ఈజ్ 1 కిల్లర్. ఒక యూత్లోనే కాదండి, పల్లెటూళ్ళల్లో రైతులు ఆత్మహత్యలు, అది కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా ఉన్నది. అందుకని డిప్రెషన్ అవేర్నెస్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ఆల్సో సూసైడ్ ప్రివెన్షన్ అనేది మన హెల్త్ కేర్ దీంట్లో ఒక భాగంగా నిర్వర్తించాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా వైద్యం ప్రజల వద్దకే, స్పెషాలిటీ కేర్ ప్రజల వద్దకే వెళ్ళేటట్లు ఏర్పాటు చేయమని. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాన్ని రామారావు గారు మంచి పని చేశారు, ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు. ఇప్పుడు వైద్యాన్ని కూడా అదే రీతిలో ప్రజల వద్దకే తీసుకెళ్లాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఇక ప్రవాస భారతీయులు మనలో చాలా రకాలు ఉన్నారు. ఇందులో ఒకటి, జెండాలు పట్టుకొని స్లోగన్స్ చేసి ఆనందించే వాళ్ళు కొంతమంది, కొంతమంది ఈ హడావుడి అంతా చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు కొంతమంది, కొంతమంది ఇండియాకు పోయి నేను కంటెస్ట్ చేయాలి అందుకని పార్టీ అఫిలియేషన్ బిగిన్ చేసుకోవాలనే కోరికతో కొంతమంది, కొంతమంది భారతదేశానికి కొంతమందికి ఏ కోరిక ఉండదు. వాళ్ళు ఎంతసేపు మనం నేర్చుకున్న మంచిని, మనకు తెలిసిన మంచిని దేశంతో పంచుకోవాలి, ఆ అవకాశం ఉంటే బాగుండే అని అనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ అవకాశం కల్పించగలిగే పరిస్థితి మనకు ఉండాలి. అది ఉండాలని కోరుకుంటూ ఈ మహాసభలో మనం అటువంటి తీర్మానాలు, ఎందుకంటే వీ షుడ్ బి బ్రేవ్, మనల్ని వీళ్ళు మనీ బ్యాంక్స్ కింద ఆలోచించే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మనకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఒకళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టే తీరు చూస్తుంటే మనకే కళ్ళు తిరిగిపోతుంటాయి. అందువల్ల మనం మనీ కాదు ముఖ్యం, మనం మన అనుభవం ముఖ్యం. అందుకని చెప్పి మనం బ్రెయిన్ బ్యాంక్ ఇండియా